ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నల్గొండ మీడియా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏ ఒక కుటుంబాలైతే ఈ ఒక ఉద్యమంలో తన కొడుకును భర్తను బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబాలకు మేము మా తరఫు నుంచి వారికి తెలంగాణ ఉద్యమ అభినందనతో, అదేవిధంగా తెలంగాణ కోసము 1969 నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు త్యాగాలు చేసినటువంటి ఒక అమర వీరులకు నివాళులు అర్పిస్తూ, నిన్ననే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మన ముందు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకు అనేక ఛానల్స్, అనేక ఒక ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు 360 నుంచి 400 సీట్లు దాకా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ గురించి మనం ఆలోచిస్తే అతిపెద్ద రాజకీయ పార్టీగా అతి ఎక్కువ సీట్లతో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించకపోతుంది. ఇది 9 నుంచి 10 సీట్లు వచ్చి మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా అనేక ఛానల్స్ రాజకీయ విశ్లేషణ చెప్తా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా తెలంగాణ ప్రజలకు మేము రుణపడి ఉన్నాం. మా పార్టీ తరఫు నుంచి వారికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనే కాదు, మా పార్టీ అంతర్గత సర్వేల ద్వారా కూడా మేము చేసినటువంటి ఒక ఏవైతే ప్రయత్నం ఉందో ప్రజల్లో మేము పనిచేసినట్టు తీరు, కానీ మా కార్యకర్తల మా నేతలు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా కూడా మేము తప్పకుండా 9 నుంచి 10 సీట్లు గెలుస్తామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. తెలంగాణ ఆవిర్భవించి 2014 ఎప్పుడైతే ఆవిర్భవించిందో, కొన్ని పార్టీలు అదేదో తెలంగాణ వాళ్ళు చేయబడ్డే వచ్చింది, మేమే తీసుకువచ్చినాం తెలంగాణ, తెలంగాణ ఇచ్చింది మేము అనేటటువంటి ఒక అహంకారంతో అవివేకంగా మాట్లాడుతున్నారు. ఒకేపు బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమం పార్టీ, మా ఉద్యమం వల్లే వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, న్యాయవాదులు, అధ్యాపకులు, రాష్ట్ర ప్రజలు, రైతులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పాల్గొనకపోతే ఈ ఉద్యమం ముందుకు పోయేదని ఒక్కసారి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఏ విధంగా అయితే సిద్దిపేటలో అరెస్ట్ అయిన తర్వాత ఖమ్మం హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత తదంతం జరిగినటువంటి ఒక మనం గతివిధులు చూసాం మనం. ఏ విధంగా సకల జనుల సమ్మెతో ప్రభుత్వ ఉద్యోగస్తుల ఒక ఈ ఉద్యమంలో పాల్గొనడంలో ఉద్యమానికి కొత్త ఊపిరి వచ్చింది. అదేవిధంగా పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక్క ఎంపీ కూడా లేడు. ఆ రోజు 2 ఎంపీలు ఉంటే, ఒక ఎంపీ మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇంకో ఎంపీ ఓ 3 పార్టీలు మారినట్టు మా పార్టీని గురించి వేరే పార్టీ కూడా పోవడం జరిగింది. ఆ ఎంపీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ 2 పార్టీలు లేరు. మరి తెలంగాణ మేము ఇచ్చినాము, మేము తెచ్చినాం అనేటువంటి మాటలు మాట్లాడే వీళ్ళం. ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు కనీసము బిల్లుకు మద్దతు పార్లమెంట్ పలకాలి అనేటువంటి ఇన్నిత ఒక ఆ రోజు సంస్కారం లేనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణ తెచ్చిన పార్టీ మేము అని చెప్పుకునేటువంటి ఒక ఏ కాంగ్రెస్ పార్టీ ఉందో, ఆ రోజు జేఏసీలో సభ్యులు గారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్ద ఉద్యమం చేసింది కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమయానికి ఇవ్వకపోవడంతో ఈ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఆత్మ బలిదానానికి ఈరోజు కారకులయ్యారు. ఇంతమంది చనిపోయినటువంటి ఒక దాదాపు ఇంత అనేక మంది యువకులు, విద్యార్థులు తెలంగాణ ఆలస్యంగా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ
ఈ రాష్ట్రంలో మన యువకులు బలి తీసుకుందిన విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజే మీరు ఇచ్చుంటే తెలంగాణ ఇన్ని ఒక ఆత్మహత్యలు జరగకపోయేవి. కానీ ఈరోజు చెప్తా ఉన్నారు మేమే తెచ్చాము మేమే ఇచ్చామని. ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు లేచి బేషరత్తుగా బిల్లుకు సపోర్ట్ చేయకపోతే ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి మెజార్టీ లేదు, బిల్లు పాస్ కావడానికి 2/3 మెజార్టీ కావాలి. భారతీయ జనతా పార్టీ ఏమాత్రం ఏ స్వార్థం లేకుండా బేషరత్తుగా బిల్లుకు మేము సపోర్ట్ చేసి తెలంగాణ తీసుకువచ్చినటువంటి ఒక సందర్భంలో భారతీయ జనతా పార్టీ యోగ్దానాన్ని కానీ భారతీయ జనతా పార్టీ పాత్రను కానీ ఈ చరిత్ర మర్చిపోదు. తెలంగాణ ప్రజలు అది గుర్తుపెట్టుకున్నారు. ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ, ఎన్ని మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దాంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క పాత్ర. మేము ఆ రోజు జేఏసీలో మేము కూడా జైలుకు పోయినాం. ఈరోజు కూడా మా నాయకులు గోనివసరావు గారు కానీ చంద్రశేఖర గారు కానీ గుంటూరులో కోర్టులో తిరుగుతూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, విద్యార్థులు, ఏబీపీ విద్యార్థులు ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఉద్యమము తెలంగాణ ప్రజలకు అంకితంగానే ఒక పార్టీకు అంకితం కాదు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు గమనించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అతి ఎక్కువ సీట్లు ఇస్తున్నా చెప్పే విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను అనుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకువచ్చినా మనందరం కూడా, కానీ చేసింది ఏంది తెలంగాణకు? బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమకారుని విస్మరించిందో, ఏ విధంగా వారిని అవమానపరిచిందో అనే విషయాన్ని కూడా ఆ రాజకీయ అహంకారాన్ని, ఆ ఒక కుటుంబ అహంకారాన్ని, కుటుంబ పరిపాలనని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఒక గెలుపు కాంగ్రెస్ పార్టీది కాదు, అది బీఆర్ఎస్ ఓటమి, అది ప్రజల ఒక కుటుంబ పరిపాలనని తిరస్కరించిన కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో మేమే గెలిచినామో మాకే ప్రజలు ఓటేశారంటే తప్పు. నార్త్ తెలంగాణలో ఎంతమంది వేశారని ఓట్లు, ఎన్ని సీట్లు వచ్చినాయి వీళ్లకు? హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి వీళ్ళు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఉత్తర తెలంగాణలో కొద్ది సీట్లు వేస్తే ఎక్కుండొచ్చు, కానీ ప్రజలు తెలంగాణ మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు కనీసం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి. తెలంగాణ ఉద్యమకారులు కానీ వారిని కానీ, తెలంగాణలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తుల్ని కానీ, పార్టీని కానీ అవమానపరచకండి. ఈరోజు తెలంగాణ రైతులు కాపాడే బాధ్యత మీది. ఏ యువకులు అయితే తెలంగాణ తీసుకురావడానికి ఆత్మబలిదానం చేశారో ఆ యువతకు మీరేం చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేవు. మీరు వచ్చి కూడా దాదాపు 6 మాసాలు దాటిపోయింది. ఈ 6 మాసాల్లో రైతులకు మీరేం చేశారు? విద్యార్థులకు మీరేం చేశారు? బస్సులో ఫ్రీ ఎక్కిచ్చినటువంటి యొక్క ఏవైతే కొంత మహిళలకు, అది ఒక తెలంగాణ అభివృద్ధి కింద రాదు. తెలంగాణలో ఎన్ని పారిశ్రామిక తీసుకొచ్చారు, తెలంగాణలో ఎంత ప్రగతి చేశారు అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాను. మీరు మీ వైఫల్యాన్ని దాని తప్పుదారి పట్టించడానికి తెలంగాణ రాష్ట్రగానం అయితే ఏంది, తెలంగాణ ఎంబ్లెమ్ అయితే ఏంది, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరితో చర్చించిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు సొంతంగానే నిర్ణయం తీసుకొని, సొంతంగానే మీరు ఒక కొంతమందిని దగ్గర తీసుకుని ఉద్యమకాలని, అసలైన ఉద్యమకాలను మర్చిపోయి మీకు అనుకూలం ఉన్నటువంటి వ్యక్తుల్ని, నక్సలైట్లని, వాళ్ళని వీళ్ళని దగ్గర తీసుకొని మీరు అదేదో తెలంగాణకు చేస్తానంటే అది కాదు. తెలంగాణకు న్యాయం జరగాలంటే ఇక్కడ ముందు యువకులకు ఉద్యోగాలు మీరు నిర్మాణం చేయాలి, ఇక్కడ రైతులకు మీరు న్యాయం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని అర్థం చేసుకొని తెలంగాణలో ఆత్మ బలిదానం చేసినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. ఆత్మ బలిదానం కుటుంబాలని ఆదుకున్న తర్వాతనే ఈరోజు తెలంగాణకు మీరు న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి మీరు తెలియజేస్తూ, ఆ రోజు 10 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మేము తెలంగాణకు దాదాపు 10 లక్షల కోట్లు ఇచ్చినాం. మేము 9.96 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసం. ఇంతకుముందు వర్షిద్ది గారు మాట్లాడుతూ రహదారి గురించి మాట్లాడారు, గ్రీన్ ఫీల్డ్స్, అది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జాతీయ రహదారులు, దాదాపు అనేక రహదారులు ఈరోజు తెలంగాణకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా రైతులకు మంచి రేట్లు వస్తూ ఉన్నాయి, పొలాలకు మంచి రేట్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల తెలంగాణ ఆర్థికంగా ముందుపోతున్న విషయాన్ని కూడా గుర్తించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు 3వ సారి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిలో మా వరకు
మేము మీ తెలంగాణని అభివృద్ధి చేసే దిశలో మేము తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా భారతీయ జనతా పార్టీని అతి ఎక్కువ మేము ఆదరించినందుకు మరి ఈ తెలంగాణ ఆవిర్భావ దినం నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.